इस खबर के पेश करता है अरबियन जूसेस एंड सलाड्स। शहर तांडूर में शादी मुबारक व कल्याण लक्ष्मी चक्स की तकसीम अमल में आई। ज़िले वखराबाद के शहर तांडूर में वाक़ दफ्तर तहसीलदार ऑफिस के अहाते पर शादी मुबारक व कल्याण लक्ष्मी के चक्स तकसीम किए गए। तफसीलात के मुताबिक 273 अफराद जिनकी लड़कियों की शादी हुई थी उनके वालिदैन को हुकूमत की जानिब से 273 अफराद में चक्स तकसीम किए गए। बता दें कि तांडूर टाउन व तांडूर मंडल में कुल 2376 चक्स तकसीम किए गए जिसकी कुल मालियत 21,75,53,836 रुपये है। इस मौके पर रुकन असम्बली तांडूर पायलट रोहित रेड्डी ने कहा कि गरीब व नादार अफराद की मदद व हुकूमत की अवलीन तरजीह है, ऐसे लोगों की खुशियों में हुकूमत भी शामिल होकर इनकी मदद कर रही है। ऐसी स्कीम रियासत तेलंगाना के अलावा किसी और रियासत में दस्तियाब नहीं है। इस मौके पर MLC पटना महेंद्र रेड्डी ने कहा कि हुकूमत की जानिब से कई गरीब अफराद को मुख्तलिफ स्कीमों के ज़रिए से मदद की जा रही है। इस मौके पर रुकन असम्बली तांडूर पायलट रोहित रेड्डी, रुकन कानून साज कौंसल पटनम महेंद्र रेड्डी, लाइब्रेरी चेयरमैन मुरली कृष्णा, मार्केट कमेटी चेयरमैन विठल नायक, वाइस चेयरमैन तांडूर बल्दिया दीपा नरसिम्लू, MPP अनीता, वाइस MPP स्वरूपा, सरपंचों की बड़ी तादाद, MPTC सामाजिक कारकुनान अफराद व दीगर भी मौजूद थे। आइए देखते हैं AHN न्यूज़ चैनल के नुमाइंदे मोहम्मद मुकरमुद्दीन की ये रिपोर्ट। तांडूर నియోజకవర్గంలో తాండూరు మండలము మరియు అదే విధంగా తాండూరు పట్టణంలో కలిసి ఇప్పటి వరకు 2376 మందికి గాను 21,75,53,836 రూపాయలు ఇచ్చినట్టే మరి ఆ ఘనత కేవలం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్ననే నేను పక్క రాష్ట్రం పోయినప్పుడు ఆ పక్క రాష్ట్రం అంటూ ఇట్లనే కొంతమంది ఒక మీటింగ్ కి నన్ను పిలిచినుండే. ఆ మీటింగ్ పోతే అరే మేమందరం కూడా తెలంగాణలో పుట్టింటే ఎంత సంతోషించేటోళ్ళమో, ఈ రోజు మీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే పథకాలు ఉన్నాయో మరి మా రాష్ట్రాలలో లేవు అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఈ రోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ చేసే ఉద్దేశంతోనే మరి ప్రతి ఒక్క ఇంట్లో మరి సంతోషంగా ఉన్నప్పుడే మనం బంగారు తెలంగాణ సాధించుకోవాలనే ఉద్దేశంతోనే మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు. మీరందరం చూసినాం, మనం అందరం కూడా చూసినాం, మరి ఇంతకుముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే మరి ఎంతో కష్టపడేవాళ్ళు, అప్పుల పాలయ్యేవాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ సాధించుకున్నాక మరి ఏ ఒక్క ఆడపిల్ల కూడా కష్టపడొద్దు, మరి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్. 1 రూపాయి 50 వేలు 20 వేలు కాదు, 116 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మరి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రోజు ఇటువంటి పథకం మన రాష్ట్రంలోనే కాదు, మన దేశం, మన రాష్ట్రం తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో గాని ప్రపంచంలో ఏ దేశంలో కూడా మరి ఇటువంటి పథకం లేదు అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఇక్కడ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మీరు అందరు చూస్తా ఉన్నారు. శిశువు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మరి పథకాలు ప్రారంభమైతే కేసీఆర్ కిట్ తో ప్రారంభమైతే మరి ప్రతి ఒక్క అంశంలో కూడా కేసీఆర్ కిట్ తర్వాత మరి న్యూట్రిషన్ ఫుడ్ కావచ్చు, అదే విధంగా బాలమృతం కావచ్చు, మరి పిల్లలు పుట్టిన తర్వాత 12,000 13,000 రూపాయలు ఇవ్వడం కావచ్చు, మరి అదే విధంగా చదువుల కోసం ఈరోజు చూసినట్టయితే మరి మైనార్టీ స్కూళ్ళు కావచ్చు, గురుకులాలు కావచ్చు, మరి అదే విధంగా అంగన్వాడీలు, ఇట్లా అన్ని ప్రతి ఒక్క అంశంలో కూడా చేతోటి వాదోటుగా ఉంటున్న ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అభివృద్ధి పనుల కూడా చూసినట్టయితే మరి ప్రతి గ్రామం రూపురేఖలు మార్చిన ఘనత కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. ఈరోజు పల్లె ప్రగతి పేరుతోని ప్రతి ఒక్క గ్రామానికి కంచంగా తూచా తప్పకుండా ప్రతి నెల ఫండ్స్ విడుదల చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి తప్పకుండా మరి రానున్న రోజుల్లో మరి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మనకు పూర్తి విశ్వాసం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి హయాంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి మరి మొత్తం దేశమే మాట్లాడుతూ ఉంది. అందుకనే అంతేకాదు మరి ఈ రోజు ఇంకా కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, మరి వాళ్ళకు కూడా చెక్కులు వచ్చేట్టు ఉన్నాయి, మరి అవి కూడా
తప్పకుండా వస్తాయి మరి ఎవ్వరు కూడా మీ మాకు వస్తుందో లేదో అని చెప్పి ఎవ్వరు కూడా ఆలోచించొద్దు ఎందుకంటే మీరందరూ గమనించాలి కరోనా లాంటి సంక్షోభంలో దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా మరి తెలంగాణలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడొద్దు కష్టపడొద్దు మరి బాధలతో ఉండొద్దు అని చెప్పి సంక్షేమ పథకాలను ఇంతటి సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలను తూచా తప్పకుండా అమలు చేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు షాది ముబారక్. हमारे HN News को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर.